వికాస్ దుబే మరణం నేర్పినటువంటి ఒక పాఠం గుర్తుపెట్టుకోవాల్సింది. చాలామంది ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒకప్పుడు రౌడీయిజం, ఫ్యాక్షనిజం, వా నాయకులు వెనకాల తిరగటం, వాళ్ళ మనిషి అని చెప్పుకోవడం గొప్పగా ఫీల్ అవ్వటం, ఆ తర్వాత ఏదన్నా ప్రత్యర్థుల దాడుల్లో ప్రాణాలు కోల్పోవటం లేదా కాళ్ళు చేతులు ఇరిగితే ఆ తర్వాత మొదట్లో 4 రోజులు బియ్యం పప్పులు ఇస్తారు, ఆ తర్వాత అది కూడా దిక్కుండదు, వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అవుతుంటాయి. ఆ హీరోయిజం వర్షిప్ అనేటువంటిది నాశనం చేస్తుంటుంది. మళ్ళీ ఈ మధ్యకాలంలో అట్లాంటిది పుడుతున్నటువంటి వేళ వికాస్ దుబే మరణం అనేటువంటిది అలా తయారవుతున్నటువంటి యువతరానికి ఒక పెద్ద గుణపాఠం అని చెప్పాలి. రౌడీయిజము, ఫ్యాక్షనిజాలు, గుండాయిజాలు, తుపాకులు పట్టడాలు, కర్రలు పట్టడాలు, కత్తులు పట్టడాలు ఏనాడు కూడా శ్రేయస్కరం కాదు. ఆత్మరక్షణ కోసం ఎదురు తిరగటం వేరు, ఎదుటి వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించడం కోసం ఎదురు తిరగడం వేరు. ఆధిపత్యం చెలాయించే క్రమంలో బలహీనుడైనటువంటి వ్యక్తి లొంగుతాడు, అదే సందర్భంలో తెలివైనటువంటి బలవంతుడు తన దగ్గర శారీరక బలహీనత ఉన్నది కాబట్టి ఇలాంటి బలవంతుడిని వాడుకుంటాడు. అది రాజకీయ నాయకుడు కావచ్చు, ఉద్యోగి కావచ్చు, వ్యాపారి కావచ్చు, ఎవరైనా సరే తమ ప్రత్యర్థుల నుండి లేదా తమకి బకాయిలు పడ్డటువంటి వాళ్ళని వసూలు చేసుకురావడానికి వ్యాపారస్తులు ఇట్లాంటి వాళ్ళని వాడతారు. రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులని కంట్రోల్ చేయడానికి ఇట్లాంటి రౌడీలను వాడతారు. వీళ్ళు ఆ టైంలో మా ధమ్కీకి భయపడిపోయారని చెప్పేసి హ్యాపీగా పండగ చేసేసుకుంటారు, అలాగా ఎదిగామనుకుంటారు. ఎదిగే క్రమంలో శత్రువుల సంఖ్య పెరుగుతుంది, తమ వల్ల లాభపడ్డోళ్ళు డబ్బిచ్చి చేయించుకున్నామనుకుంటారు. అదే సందర్భంలో వీళ్ళ వల్ల నష్టపోయినటువంటి వాళ్ళు ఇతని వల్లనే జరిగింది అనుకుంటారు. అనుచరులు తోడుంటారు, డబ్బులు లేకపోతే ఎవడో ఉండడు, అదే సందర్భంలో జల్సాలు లేకపోతే ఎవడో ఉండడు. తర్వాత తేడా వచ్చినప్పుడు, ప్రాణాలు తీయడం ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఎదుటి వాళ్ళని భయపెట్టి బెదిరించి బ్రతకాలనుకునేవాడికి ఎవరికైనా సరే నెక్స్ట్ స్టెప్ అదే పాయింట్ ఉంటుంది. ఇంకొకటి అవతలోడు కూడా అలాగే చేయాలనుకుంటాడు కదా, అప్పుడు 2 గ్రూపులు అవుతాయి, గ్రూపుల మధ్య కొట్లాటలు అవుతాయి, కొట్లాటల్లో ప్రాణాలు కోల్పోవడం, అప్పుడు మళ్ళీ ఈ బలవంతులు లేదంటే ఇలా నమ్మకంగా ఇట్లాంటి వాళ్ళని వాడుకునేవాళ్ళు అటు కొంతమంది ఇటు కొంతమంది పోగవుతారు, వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళ నాశనం అవుతారు. ఇప్పుడు వికాస్ దుబే మొదట అక్కడ ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీలో ఒక లోకల్ కార్యకర్త, ఆ తర్వాత ఈ అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్కి పనులు చేసి పెడుతూ అతనికి నమ్మకస్తుడయ్యాడు. ఆ తర్వాత ఎదిగే క్రమంలో ఆ నాయకుడు తనని పక్కకు తీసి పెడుతున్నాడనే ఉద్దేశంతో బహుజన్ సమాజ్ పార్టీలో చేరాడు. అప్పటి నుండి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున లీడర్ రోల్ పోషించాడు. అక్కడ బహుజన్ సమాజ్ పార్టీకి వచ్చేటప్పటికి ఓ రకంగా రౌడీయిజాన్ని చట్టబద్ధం చేసేసింది, అనధికారిక చట్టబద్ధం, దాంతో ఎదిగాడు. ఆ తర్వాత క్రమంలో అదే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మళ్ళీ తేడా వచ్చింది, అక్కడ మళ్ళీ సమాజ్వాదీ పార్టీ వైపుకి మొగ్గు చూపాడు. ఈలోపు భారతీయ జనతా పార్టీ నాయకులతోనూ రేపం మెయింటైన్ చేశారు. సమాజ్వాదీ బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్న నేతలు కొంతమంది బీజేపీలోకి చేరితే వాళ్ళ అండతో ఆ మధ్యకాలంలో తప్పించుకున్నాడు ఇది అవతల ఉన్నటువంటి గ్యాంగ్స్టర్స్ నుండి. క్రమంగా ఈ ఆధిపత్యం ఎప్పుడైతే ఆ తర్వాత అవతల ఉన్నటువంటి ప్రత్యర్థుల్ని దెబ్బతీసేసి ఒక నాయకుడైపోయాడు. ఈ నాయకుడు అయ్యేటప్పటికి ఇక మళ్ళీ ఈ పార్టీలన్నీ కూడా తన మాట వినడం ప్రారంభించినాయి. ఆ ఏరియాలో ఉన్నటువంటి నాయకులు, ఆల్ పార్టీస్ వాళ్ళు కూడా తను ఏం చెప్తే అదే అనేటువంటి తరహాలో ఇతనే ఫైనల్ సెటిల్మెంట్ లీడర్ అయిపోయాడు. దాంతో వచ్చినటువంటి అహం పెరిగింది, మనుషులు పెరిగారు, ఆయుధాలు సమకూర్చుకున్నాడు. AK-47 లాంటి గన్లు వాడి దగ్గర ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దాని పర్యవసానం అహం పెరిగింది. చివరికి యోగి ఆదిత్యనాథ్ వచ్చాక ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ అన్నిటినీ తుడిచిపెట్టేయడం ప్రారంభించాక, పార్టీలకు అతీతంగా ఉన్న మొత్తాన్ని తుడిచిపెట్టడం ప్రారంభించాక వికాస్ దుబే వ్యవహారం పతాక స్థాయికి వచ్చింది. ఇప్పటికే అనేక మందిని ఎన్కౌంటర్లు చేయడం కానీ, అరెస్టులు కానీ, చివరికి కొంతమంది భయపడి లొంగిపోయినటువంటి దశలో వచ్చినటువంటిది. ఫైనల్గా వచ్చేటప్పటికి వికాస్ దుబేని అరెస్ట్ చేయడానికి వెళ్తుంటే ఆ అహం చల్లారక పోలీసులు నా ఇంటి మీదకే వస్తారా, కాల్చిపడేయండి, పోలీసుల్ని అని కాల్చినటువంటి దుర్మార్గం. దానికి ప్రతిగా చివరికి పరారయ్యి దేశమంతా తిరగాల్సి వచ్చింది. చివరికి మళ్ళీ దొరికి ఇలాగ కుక్క చావు చావాల్సి వచ్చింది. ఇక్కడ ఎదుటి వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించాలనుకునేవాడు ఎప్పుడైనా సరే ఇదే చావు సంభవిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యం వికాస్ దుబే మరణంతో మరోసారి రుజువైంది.